నమో వెంకటేశాయ పాత బట్టలు ఇవ్వద్దు అని చెప్పాను ఎవరికీనో దాని గురించి ఎంతమంది ఫోన్లు అంటే ఏం చేయాలి పాత బట్టలు ఏం చేయాలి ఆర్ఫనేజ్ హోమ్స్ ఉన్నాయి కదా అంటే అనాథ ఆశ్రమాలు పిల్లలు ఉన్నారు వాళ్ళు పైకి రానండి పర్వాలేదు అట్లీస్ట్ ఎంతైనా చదువుకుంటారు వాళ్ళు ఏదో చిన్న చిన్న జాబ్స్ వస్తాయి వాళ్ళకి ఏదో మెరుగుపడు పరుస్తారు అంచేతనేసి పాత బట్టలు పాత చీరలు అన్నీ కూడా తీసుకుని వెళ్ళి అనాథాశ్రమానికి ఇవ్వండి దాంతోపాటు ఒక్కొక్క కొత్త జత కూడా ఇవ్వండి చాలా మంచిది ఇది కానీ నేను అన్నది ఎందుకంటే పాత బట్టలు ఇవ్వద్దు అనేసి మీరు ఇచ్చినందువల్ల మీది లక్కంతా పోతుంది అది వేరే విషయం కానీ చాలామంది అన్నారు అమ్మగారు మీరు అన్నది నిజమండి మాకు ఇలా ఇలా జరిగింది మాకు వచ్చి కూడా చెప్పారు చాలామంది నా దగ్గరికి వచ్చి కూడా చెప్పారు వాళ్ళు తెలియక చేసినవి నేను కూడా తెలియక చాలామందికి ఇచ్చాను మా పిల్లవి మా పిల్లడివి అన్నీ నేను కూడా చాలా ఇచ్చేసాను మా పిల్లలువి సో అలా కాదు ఏంటి అంటే ఇప్పుడు ఇవ్వద్దు దాని ఏదో సైంటిఫిక్ రీజన్ ఉంది కదా సైంటిఫిక్ రీజన్ ఉంది నిజంగానే ఏదో ఎవరో ఫోన్లు చేసి గంటలు గంటలు సుత్తి వేస్తూనే ఉంటారు అలా కాదు ఎందుకు వితండవాదన ఎందుకు ఇవ్వద్దు అన్నాను మానేయండి నేను వేసుకున్నాను మా అన్న బట్టలు వేసుకున్నాను మా తమ్ముడు బట్టలు వేసుకున్నాను అది కాదు వాళ్ళందరూ బాగున్నారు ఓకే మీకు బాగున్నారు ఎందుకంటే అన్నతమ్ములు బట్టలు కాబట్టి బాగున్నారు మనం అనుకుంటాం అది కానీ బయట వాళ్ళకి ఇచ్చి మన పిల్లల లక్కు మన లక్ అంతా వాళ్ళకెందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి సో అందుచేత అని చెప్పేసి పాత బట్టలు ఎప్పుడు ఎవరికీ ఇవ్వకండి కానీ పాత బట్టలు ఏం చేయాలండి చాలా ఉన్నాయంటే నేను చాలామంది చెప్పాను ఎన్ని ఉన్నాయండి నేను అడ్రస్ పంపిస్తాను నాకు పంపించండి అని చెప్పాను ఐ క్యాంట్ హెల్ప్ ఏం చేయాలి అంటే నేను ఎన్నో విధాలు చెప్పాను వాళ్ళకి మీరు ఇలా రొజాయిల్లా కుట్టుకోవచ్చు ఈవెన్ అమెరికాలో చూడండి వాళ్ళు ఒక్కటి కూడా పాత బట్టలు ఏది వేస్ట్ చెయ్యరు మీరు యూట్యూబ్లో అంటే అమెరికన్స్ది కూడా హ్యాండిక్రాఫ్ట్స్ చూపిస్తారు వాళ్ళు వాళ్ళు రొజాయిలు ఎలా కుట్టుకున్నారు ఏం చేశారు అలా అని చెప్పి మనకి బద్ధకాలు ఎక్కువ తప్పుగా అనుకోకండి కోపం తెచ్చుకోకండి నిజంగా చెప్తున్నాను బద్ధకాలు చాలా ఎక్కువ మనకి సో అందుకోసం మనం ఏంటి అంటే మ్యా మిక్స్ అండ్ మ్యాచ్ కొంచెం ఒకటి ఏదైనా కొత్త తీసుకురండి దాంట్లో కలిపి ఫ్రాక్ మంచిగా ఫ్రాక్ కుట్టండి మగపిల్లలది నిక్కర్లు చిన్నవైపోయాయా ఓకే ఫైన్ దాన్ని కట్ చేసి వేరేగా చేసుకోవచ్చు అంతేకానీ ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి మీరు అవన్నీ ఏం చెప్పలేదు ఇవన్నీ నేను చెప్పుకుంటూ కూర్చుంటానా వీడియోలో నేను చెప్పలేను కదా ఇవన్నీ మీ ఓన్ ఐడియాస్ క్రియేటివిటీ ఇంట్లో ఖాళీగా కూర్చున్నా మనం ఏమీ చెయ్యం అదొకటి మాత్రం నేను అబ్జర్వ్ చేశాను ఈవెన్ నార్త్లో కూడా ఎంతమంది ఎన్ని రకాలుగా యూస్ చేస్తారు ఎవ్వరు ఇవ్వరు పాత బట్టలు వాళ్ళకి అస్సలు ఇవ్వరు తెలుసా ఏంటి వాళ్ళు మనలాగా స్మార్ట్గా కనిపించాలన్నా అంటారు సో ఇవ్వరు అస్సలు ఇవ్వరు ఎవ్వరు ఇవ్వరు బట్టలు ఈవెన్ బెంగాల్లో కూడా పని మనుషులు అంటే చాలా పాత చీరలే కట్టుకుంటారు కానీ అసలు వీళ్ళు ఇచ్చిన వీళ్ళు ఇవ్వరు వాళ్ళు కట్టుకోరు సో అందుకోసం ఇవ్వకండి అంతగా కావాలి అంటే మీ దగ్గర బ బస్తాలు బస్తాలు ట్రక్కులు ట్రక్కులు ఉన్నాయంటే మీరు అనాథాశ్రమం వాళ్ళు రోడ్డు మీదకి వస్తూ ఉంటారు వన్స్ ఇన్ అ వీక్ ఆశ్రమం వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు వాళ్ళకి ఇచ్చేయండి వాళ్ళకి ఇచ్చేసేయండి మీకు అక్కర్లేని బట్టలు ఏమైనా ఉన్నాయి కర్టన్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అంటే ఇచ్చేసేయండి వాళ్ళకి అంతేకాని మీ ఓన్ ఐడియాస్ తోటి మీరు చెయ్యండి కానీ నాకు దగ్గర నిజంగా చాలామంది వచ్చారు చాలామంది అన్నారు ఈవెన్ కామెంట్స్లో కూడా చెప్తున్నారు కొత్తలో అంతా మేము ఏం చెయ్యము సోషల్ వర్కర్స్ అందరూ నాకు ఫోన్ చేసి ఇవి చేశాను నేను నాతోటి పెట్టుకోకండి మీరు నేను చెప్పింది సైంటిఫిక్గా చెప్పాను నాది అవ్వలేదండి ఇలా అయింది అలా అయింది అవన్నీ మీకు మీ అన్నతమ్ములు కాబట్టి అయ్యాయి మిగిలిన వాళ్ళది ఎవరిది అవ్వలేదు కదా మిగిలిన బయట వాళ్ళకి ఇచ్చారు అంటే నేను నేను స్వతహాగా చూశాను మా ఇంట్లో చూశాను నేను సో అంచెతని అండ్ మా నాన్నగారు అయితే మా నాది మా చెల్లెలకి ఇవ్వరు మా చెల్లెలది ఇంకొకళ్ళకి ఇవ్వరు ఎవరికి ఇవ్వరు అందరికీ కొత్త బట్టలే కొనివ్వరు పాదైపోయిందా ఇల్లు బట్టలు పెట్టి తుడిచే బట్టలు కింద పెట్టేసేవారు అలా చేసేవారే కానీ ఏదీ ఇది లేదు ఎవరికి ఇచ్చేవారు కాదు ఇంకొకటి చెప్తాను పెద్ద పిల్లకి మంచి మంచి డ్రెస్సులు కొంటారు మంచి మంచి లంగా ఓణీలు కొంటారు మంచి మంచి చీరలు కొంటారు రెండోది కూతురు ఏ ఏమవుతుంది అది విప్పేసిన బట్టలన్నీ ఈ పిల్లకి ఇస్తారన్నమాట ఈ పిల్లకిస్తే రెండో పిల్ల అది వదిలేసిన బట్టలు అది చదివి ఆ క్లాస్ పాస్ అయిన పుస్తకాలు అన్నీ సెకండ్ హ్యాండే ఈ పిల్లకి పాపం పెద్ద పిల్లకి అన్నీ ఫస్ట్ హ్యాండు సెకండ్ పిల్లకి అన్నీ సెకండ్ హ్యాండు అప్పుడు ఏమవుతుందో తెలుసా నేను నిజంగా చెప్తున్నాను ఇది జరిగింది జరిగింది చాలామందికి జరిగింది ఏమిటి అంటే ఈ పెద్ద పిల్ల కట్టుకుని విప్పేసిన బట్టలన్నీ చిన్నపిల్ల కట్టుకునేది కదా అలాగే పెళ్ళైన తర్వాత ఆ పిల్ల పిల్లల్ని కన్న తర్వాత ఏదో రోగం వచ్చి పెద్ద పిల్ల చచ్చిపోయింది ఈ చిన్నపిల్లకి అదే మొగుడు గతి అంటే సెకండ్ హ్యాండ్ మొగుడు అనమాట ఓకే సో అందుకోసం అని చెప్తున్నాను అంతేకాని అంతా మీ మంచికే చెప్తున్నాను కానీ నాకేం వచ్చేదు మీ దగ్గర పాత బట్టలు ఏం చేసుకోవాలి అంటే పంపించండి మా ఇంటికి పంపించండి అనాథాశ్రమాలు ఉన్నాయి గో అండ్ ఇట్ టు దెమ్ అంతే కాని నేనేం చేయను ఏం చేయను అని చెప్పి రోజు ఫోన్లలో ఇదే ఇది అంతేకాని మీ ఓన్ క్రియేటివిటీ ఆలోచించుకోండి మీరు ఓన్గా ఆలోచించుకొని పాత బట్టలు ఆర్ఫనేజ్కి ఇవ్వచ్చు ఇచ్చినప్పుడు మాత్రం మీరు దాంట్లో ఒక నాలుగైదు కొత్త బట్టలు పది పది పదైనా కొత్త జత బట్టలు పెట్టి ఇవ్వండి అంతే మీరు వదిలేసిన బట్టలు అలా ఇవ్వడం కదా అండ్ తర్వాత చక్కగా వాషింగ్ మిషన్లో ఉతికి ఐరన్ చేసి కొత్త బట్టల మడత పెట్టి ఇవ్వండి ఇచ్చి మాటైతే పాత బట్టలు ఆర్ఫనేజ్కి చీరలు కూడా అంతే అలాగే చెయ్యండి సో అంతేకాని మీరు తీసుకుని వెళ్ళి ఉతకకుండా ఆ బట్టలు అన్నీ బట్టలు అలా ఇవ్వకండి తెలిసిందా చక్కగా ప్యాక్ చేసి ఇవ్వండి ఒక్కొక్క దీనికి ఒక్కొక్క కవర్ లాగా కాటన్ ఇది ఏంటిది పేపర్ బ్యాగ్స్ ఉన్నాయి దాంట్లో ఒక్కొక్క ఇది పెట్టేసి ఆ ఏజ్కి తగ్గట్టుగా ఇవ్వండి ఇస్తే బాగుంటుంది దానితోటి కొత్త బట్టలు కొత్త జత కూడా కొని ఇస్తే మీకే పుణ్యం అంతేకానీ నాకు వచ్చేది మీరు అందరూ పాత బట్టలు ఇవ్వకపోతే ఇది అవ్వదు మీ మంచి కోసం చెప్తున్నాను కానీ నాకేమీ రాదు సైంటిఫిక్ వేలో కూడా అందరూ చెప్తున్నారు పాత బట్టలు ఇవ్వకండి అని చెప్పి ఇస్తే ఏమవుతుంది అంటే ఏమవుతుంది చూసుకోండి మీరే చూసుకోండి గో టు యర్ బ్యాక్ గతంలోకి వెళ్ళండి మీరు ఏమవుతుందో మేమైతే ఎప్పుడు వేసుకోలేదు మా కజిన్స్ది కూడా వేసుకోలేదు ఎవరిది మా ఓన్ సిస్టర్స్దే మేము ఎప్పుడు వేసుకోలేదు సో అందుకోసం అని చెప్పి ఏంటంటే ఎప్పుడూ కూడా ఆర్ సో మెనీ సైంటిఫిక్ రీజన్స్ అందుకోసం అని చెప్పి ఏంటంటే పాత బట్టలు ఇవ్వడం అన్నది ఇది లేదు ఇదివరకు ఏం చేసేవారు అంటే పాత బట్టలు స్టీల్ సామాన్లు అమ్మేది సో స్టీల్ సామాన్లకి ఒక ఐదు చీరలు ఇస్తే ఇంత పెద్ద బల్ ఇస్తాము అది అంటే ఇంట్లో ఉన్న అన్నీ తీసుకుని వెళ్ళి ఇచ్చేసేవారు మొగాళ్ళ ప్యాంట్లు ఇచ్చేసి సో అలా ఇచ్చి స్టీల్ సామాన్ కొనుక్కునేవారు ఆ ఐడియా బాగుంది పాత బట్టలు ఇచ్చి స్టీల్ సామాన్ కొనుక్కోవడం అన్నది ఓకే సో వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారు ఈ స్టీల్ సామాన్ వాళ్ళు ఎక్కడో అమ్మేస్తారు ఒక్కొక్క చీర రెండు రూపాయలకి నాలుగు రూపాయలకి అలాగే అమ్మేస్తారు అనమాట సో బట్టలు కూడా అంతే అందుకోసరం అని చెప్పి అది పర్వాలేదు వాళ్ళు ఎవరికో అమ్ముకుంటారు ఎవరో ఇది అవుతారు పర్వాలేదు అది ఎవరు వెళ్ళి మంచిగా స్టేటస్లో వాళ్ళు ఎవరు కొనుక్కోరు కదా ఎవరో పాపం లేని వాళ్ళు అడుక్కునే వాళ్ళు వాళ్ళు కొనుక్కుంటారు అయిపోతుంది ఇప్పుడు తర్వాత ఇంకొకటి మీరు పని వాళ్ళకి ఇచ్చారనుకోండి వాళ్ళు ఈ మీ బట్టలే మీరు కాస్ట్లీయెస్ట్ బట్టలు కొనుక్కుంటారు మీరు ఒక నాలుగు సార్లు వేసుకుంటారు అంతకన్నా ఎక్కువ వేసుకోరు ఎవరు కూడా రోజు కూడా వేసుకోరు రోజు ఏదో డైలీ వేర్ బట్టలు వేసుకుంటారు ఇదేం చేస్తారు పర్మిన్షులకు ఇచ్చేస్తారు ఆ పర్మిషన్లు ఏం చేస్తారు సారీ ఈ పర్మిన్షన్ విన్నారు అంటే ఆ అమ్మగారు ఇలాగే చెప్తున్నారు అని చెప్పి అంటారు అలా కాదు మీరు చేస్తున్నది నిజంగా నేను చెప్తున్నాను నేను చూశాను కూడాను వేసుకుంటారు వేసుకున్న తర్వాత అది రోజు వేసేసుకుంటారు రోజు వేసుకుని ఒక వారం రోజులకి అది కుళ్ళు బట్టలా తయారు చేసేస్తారు తెలుసా ఎంత కుళ్ళు బట్టలా తయారు చేస్తారంటే నేను చూశాను సో అది మళ్ళీ ఇంకా అసలు పో పోల్చుకోలేము కూడా ఇది మనం ఇచ్చిందేనా మన పిల్ల వేసుకునేదేనా అని అప్పుడు ఏమవుతుంది ఆ దెబ్బ గట్టిగా తగులుతుంది మీ పిల్లలకి తెలిసిందా అందుకోసమని నేను అని చెప్తున్నాను చాలా జాగ్రత్తగా వినండి ఒకటికి నాలుగు సార్లు వినండి నా వీడియో మీకు అర్థం అవకతే పాజ్లో పెట్టండి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి వింటే కనుక మీకు అంతా అర్థమవుతుంది జాగ్రత్తగా ఉండండి ఓకే సర్వేజన సుఖినో భవంతు